రైతు బంధు సగం మందికే ఇచ్చిరు, రైతు బంధు అడిగితే చెప్పుతో కడతారా? కాంగ్రెస్ నాయకులను ఏ చెప్పుతో కొట్టాలి? డిసెంబర్లోనే ఇస్తామన్న రుణమాఫీ ఏమాయే? నమ్మితే ఆటో కార్మికుల కొంప కొల్లేరు చేశారు, బస్సులో మహిళలు కొట్టుకునే పరిస్థితి తెచ్చారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. రైతు ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు. కరీంనగర్ లో సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశం. ఇప్పటి వరకు వచ్చింది 2 ఎకరాలకే, పంపిణీ చేసింది 2000 కోట్లు, ఇంకా ఇవ్వాల్సింది 5600 కోట్లు. ఆశగా ఎదురు చూస్తున్న మిగిలిన రైతులు సాయం అందక ఇబ్బందులు. నాటేసి 15 దినాలు అయింది, పైసలు రాలేదంట. ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. బైర కొమురయ్య, పెగడపల్లి, జగిత్యాల జిల్లా. 15 దినాలు అయింది నాటలేసి, ఇప్పటిదాకా పైసలు రాలే. ఇదకు ఉన్నదంత ఎకరం 20 గుంటలే. మళ్ళా నాకు ఎకరం 20 గుంటల భూమి ఉన్నది, నాటేసి 15 దినాలు అయినా రైతు బంధు రాలేదు. ఇక సిగ్గు తప్పిన వాళ్ళు ఏమో ఏం చెప్పుకుంటున్నారు, ఇడ ఈ తుగ్లకేమో ఏం చెప్తున్నాడు అంటే, మొత్తం అందరికి వచ్చేసింది, మొత్తం అందరికి ఇవ్వండి అనేమో వీళ్ళు చెప్తారు. ఈడ జరిగేటువంటి వ్యవహారం ఏమో గిట్ల ఉన్నది చూడండి. 1.2 అంటే ఎకరంన్నర భూమే ఉన్నది ఆయనకి. 15 దినాలు అయితే నాటేసి, నేను చిన్న రైతును, ఇప్పుడు పొలానికి ఎరువులు మందులు కొట్టాలంటే డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నా. దుకాణం చేయటం ఉద్ధరిస్తలేడు. సొసైటీలో కూడా పైసలు ఇస్తేనే మందు బస్తాలు ఇస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు సమయానికి పెట్టుబడి సాయం ఇవ్వడం వల్ల ఎవరికి చెయ్యి ఆపకుండా నాట్లు వేసినాం, ఇప్పుడు చాలా కష్టమవుతుంది అని చెప్పేసి ఈ రైతు పెద్ద మనిషి అంటున్నాడు. ఈ పెద్ద మనిషి దగ్గరకు పోయి అడాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఈ బోకర్ మల్లిగాడు కానీ పోయి వెనకాడికి పోయి, నువ్వు రైతు బంధువులు ఆడదంటావు అని చెప్పి చెప్పు తీసుకొని కొడతా అంటే, ఆడ నాకు తెలిసి ఆడ ఆడ ఈరకోలనో లేకపోతే ఏదో ఉంటుంది, దాన్ని తీసుకొని పొట్టు పొట్టు దంచుతారు రైతులు. ఇక రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. రైతన్నలారా, జర్ర మీరు ఒక నెల లోపుకి పట్టుర్రి, నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో మీ ఓటే వాళ్ళకి సమాధానం కావాలి. మీరు వేసేటువంటి ఓటు వీళ్ళకు గువ్వ గుయ్యం అనాలి, మామూలుగా అనకూడదు. అట్లా ఉండాలి సమాధానం. మనం ఏది ఫిజికల్గా ఎవరిని కొట్టాల్సిన అవసరం లేదు. మనం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మనకిచ్చేటువంటి హక్కు ఏదైతే ఉందో, ఓటు అనేటువంటి హక్కుతోటి వాళ్ళ గువ్వ గుయ్యం అనిపించాలి. అట్లా అనిపిస్తే వాళ్ళకు బుద్ధి వస్తుంది, మళ్ళా కిందికి వచ్చి ఓహో మేము అధికారంలోకి ఎక్కింది వీళ్ళ దయాదాక్షిణాలతోటి, రైతుల దయాదాక్షిణాలతోటి, రైతులు మమ్మల్ని చాడిచి తంటే మళ్ళీ మా ముడ్లు ఇరుగుతాయి అని చెప్పేసి భయం వచ్చి, కడుపులో భయం వచ్చి ఇక పైన మళ్ళీ జర జాగ్రత్తగా చూసుకుంటారు. లేకపోతే గిట్లనే ఆడుకుంటా పోతారు మనతోటి.